కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ బి గోపి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ కనమల విజయ, మేయర్ సునీల్ రావు, సిపి సుబ్బారాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की। విభజన జరగద్దని, ఈ విభజన జరిగినవి వరంగల్ మునిగింది, నిజామాబాద్ మునిగింది, ఖమ్మం మునిగింది, కరీంనగర్ చెక్కు చేయాలని చెప్పి ప్రజలను ఆడినది. కేబుల్ బ్రిడ్జ్ కూడా అద్భుతం, సాయంత్రం కూడా కేబుల్ దయచేసి అంత పిల్లా పాపలతో రండి, మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతి శనివారం వాతావరణం అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అందడంగా చివరి మన జెండా ఇప్పుడు వేసుకున్నది. వచ్చే సంవత్సరం అద్భుతంగా మూడో టర్ము మన నాలుగు రసమయ బాగుంది, మూడోసారి సుంకరేసింది, రెండోసారి రెండో టర్మ్గా ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇది ఛాలెంజ్ చెప్తున్నాము. ఒక్కడ చెక్కు జరగకుండా మెజార్టీ పెరుగుతుంది, అందరూ కూడా వర్తిస్తూనే ఉంటాం. మీ అందరి గౌరవం కాపాడే బాధ్యత మాది. జై తెలంగాణ. గౌరవనీయులు